ఎమితిని ఊర్ని అట్లా పట్టుకో. అమ్మో ఏం నిలబడతా అబ్బాయి అది. అంటే ఏమంటే కాబర్ రేపు వస్తాడు వస్తాడు సీనాన్న. ఎవరికి మాట వింటే అంతే అబ్బాయి, కిలర్ దూళ్ళు ఉన్నప్పుడే తెచ్చుకోవాలనేది ఇందుకోసమే. కొత్త వాళ్ళని అంటే మమ్మల్ని ఇట్లా అంటే కాదు సీనాన్న, ఒక ముందర నిలబడి ఏమన్నట్లేదు. వా అమ్మ ఎవరన్నా నిలబెట్టినట్లు చెప్తారు అదే నిలబడుతుంది. ఎక్కడ శ్రీనివాస్ ఆరి షెడ్ అదేవిధంగా లోపల కూడా చూద్దాం. షెడ్కు కావాల్సిన పశువులకు కావాల్సిన ధాన్యం ఏం పెట్టాడో ఏ విధంగా చూసుకుంటాడో అని లోన్ చూద్దాం. లోపల పోదాం. షెడ్ ఔఫ్ చాలా ఫ్రీ ఉందిలే. ఫ్యాన్లు లైటింగ్స్ దానా దీంట్లో అయితే చెరుకు ఎక్కువ కనిపిస్తుంది. సపరేట్ పెట్టాడా? బాగా మంచిగా అయితే పని చేస్తున్నాడు శ్రీనివాస గారు. దాన్ని ఏరిగిందేమో పేడ తీయడానికి, పోయిస్తుందేమో చూడడానికి. అదే ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మన పశువులు కూడా చూడడానికి చాలా నాణ్యంతో ఇదాగా ఉన్నాయి. శ్రీనివాస్ గారు మా వాళ్ళు చాలామంది అయితే మీరు రీజనబుల్ రేటుగా ఎక్కడ దాకా ఒకవేళ ఇవ్వాలనుకున్నారో రేటు అడగమంటున్నారో, ఇచ్చారా లేకపోతే ఇచ్చే అవకాశమే లేదా? చూశారు కదా ఈ విధంగా అయితే మీరు ఏమన్నా రీజనబుల్ రేట్ వచ్చే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా శ్రీనివాస్ గారు? అంటే దాన్ని బట్టి ఇంకా ఇవ్వకు ఇవ్వము అనేది దాని అర్థం. ఇంకా నాలపాల భాగంలో 600,000 చెప్పడం అంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే మీరు ఒకరే అని చెప్పుకోవచ్చు శ్రీనివాస. అంటే అంత ప్రేమ ఉండదు అనమాట వాటిపైన ఇవ్వము అని. ఇంకా 600,000 అంటే ఎవరిస్తారు? ప్రసన్నకి అయితే సేద్దాం గిద్దాం అంత నేర్పించాడు. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు మన శ్రీనివాస గారు. గోరయ్య గారు గోరయ్య తాత శ్రీనివాస గారు అయితే గుడెకల్ వాసస్తులు. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.